టేల్ ఆఫ్ ద నైన్ టైల్ నైన్టీన్ థర్టీ ఎయిట్ ఎపిసోడ్ త్రీ కథలోకి వెళ్తే కొంతమంది డ్యాన్సులు చేసుకుంటూ మరికొంతమంది మ్యూజిక్ వాయించుకుంటూ ఉంటారు జపనీస్ సోల్జర్స్ గురించి అయితే అది రుయంగో గెస్ట్ హౌస్ అయితే ఇలా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి జనరల్ తను ఈ అమ్మాయి కావాలి నాకు రాత్రికి అని చెప్పేసి తనకి గన్ పెట్టి చూపిస్తాడు అప్పుడే హొంగ్ జో వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తను ఒక పర్ఫార్మర్ మీకు ప్రాస్ట్యూట్ కాదు అని చెప్పేసి అంటుంది తన బదులు నేను వస్తాను అని చెప్పేసి తన బాడీని చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత మరి రేట్ ఎంత అని చెప్పేసి ఆ జనరల్ అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత ఫ్రీ అని చెప్పేసి తను చెప్తుంది కానీ ఒక్క కండిషన్ ఉంది అని చెప్పేసి హంగ్జూ అంటుంది ఇక మరొక వైపు లియోన్ ఇప్పుడు షింజుతో కలిసి ఉంటాడు షింజు చాలా రోజుల నుంచి తినలేదు కాబట్టి చాలా ఎక్కువగా తింటూ ఉంటాడు మరోవైపు ఇద్దరు కలిసి లీరంగ్ గురించి మాట్లాడేటప్పుడు బయట లీరంగ్ ఉంటాడు అయితే తన గత జన్మల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా ఇంకా రాలేదు ఏంటి లీరంగ్ అని చెప్పేసి లియోన్ బయటికి వస్తాడు వచ్చిన తర్వాత మరొక వైపు ఆ కాంపిటీషన్ ఏంటి అంటే ఎన్ ఎంతసేపు అయితే హంగ్జు తాగుతూ ఉంటుందో అంతేసేపు వాళ్ళు కూడా తాగాలి కాంపిటీషన్ తాగుడు కాంపిటీషన్లో ఎవరు గెలిస్తే వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పేసి అన్న తర్వాత కమాండర్ ఒప్పుకుంటాడు ఇలా ఒప్పుకున్న తర్వాత ఇక తాగుతూ ఉన్న తర్వాత హంగ్జు చాలా ఎక్కువగా తాగుతూ ఉంటుంది మిగిలిన సోల్జర్స్ అంటారు ఒకరి తర్వాత ఒకరు పడిపోతారు కాంపిటీషన్ ఓడిపోతారు ఆ తర్వాత హంగ్జు ఎవరైతే కమాండర్ ఉంటారు ఆ జపనీస్ సోల్జర్ని హంగ్జు చంపేస్తుంది ఆ కమాండర్ని ఇలా చంపేసిన తర్వాత నీలాంటి వాళ్ళంటే నాకు అస్సలు నచ్చరు అని చెప్పేసి హంగ్జు అంటుంది ఇక మరొక వైపు లీరంగ్ వెళ్ళి ఒక దగ్గర తాగుతూ ఉంటాడు వచ్చింది లియోనే కానీ కాకపోతే అలా అస్సలు లేడు అని చెప్పేసి అదే భ్రమలో తాగుతూ ఉంటాడు మరొక వైపు ఒక అమ్మాయి అలా పాడుతూ ఉంటుంది లైవ్ మ్యూజిక్ ఇలా అయిపోయిన తర్వాత తను ఎవరో కాదు మార్నింగ్ ఎవరైతే తనకి డ్రెస్సెస్ ఇచ్చిందో ఆ అమ్మాయి తనకు టై కట్టిన అమ్మాయి ఇలా అయిపోయిన తర్వాత కొంతమంది ఆ అమ్మాయి అందాన్ని చూసేసి తనని టీస్ చేసుకుంటూ ఉంటే దూరంగా వెళ్ళండి అని చెప్పేసి లీరంగ్ ఆ వ్యక్తులతో అందరితో ఫైట్ చేసుకుంటాడు నువ్వు నిజంగానే మెర్మేడా అంటే హాఫ్ మెర్మేడ్ నా పేరెంట్స్ ఇద్దరు ఒకరు మనిషి ఇంకొకరు మెర్మేడ్ అంటే సరే అని చెప్పేసి ఓకే వెళ్తాను అన్న తర్వాత అప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి కాపాడినందుకు ఈ గిఫ్ట్ నాకు మీకు కావాల్సినప్పుడు హెల్ప్ చేస్తాను ఇది మీ దగ్గర ఉంచుకోండి అని చెప్పేసి తన గిల్స్ని ఇస్తుంది ఇలా ఇచ్చిన తర్వాత ఇక మరొక వైపు హంగు రిటర్న్ వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్తారు మరొక వైపు లీరన్ కూడా తిరిగి వస్తాడు లియోన్ ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు ఇంకొక సైడు మూయంగ్ ఒక చివరిగా పాడుగడ్డ గుహ దగ్గరికి వెళ్తాడు ఇలా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ముసలైన ఉంటాడు ఈ ముసలైన నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో తెలుసా అంటే నేను వెళ్ళాలి అని చెప్పేసి మ్యూయంగ్ అంటాడు ఇలా అన్న తర్వాత అక్కడ కొంతమంది సోల్జర్స్ వచ్చేసి మ్యూయంగ్తో ఫైట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు ఎంత చంపాలనుకున్నా తల చంపడానికి రాదు అప్పుడే వాళ్ళ వీక్నెస్ ఏంటి అంటే ఫైర్తో మాత్రమే చనిపోతాడు అని చెప్పేసి మ్యూయంగ్ ఫైర్ని యూజ్ చేస్తాడు ఆ తర్వాత ముసలైన కూడా చనిపోతాడు ఇలా చనిపోయిన తర్వాత మూర్ కూడా నువ్వు చాలా ఎక్కువగా ప్రమాదంలో పడుతున్నావు అని చెప్పేసి ఆ ముసలైన అంటాడు అక్కడ నుంచి ఒక పాపని తీసుకొని వస్తాడు ఆ పాప ఎవరి కంట్లలో చూసినా సరే వాళ్ళ కళ్ళు పోతాయి అయితే నీ కండ్లు తీ కోయి గుడ్డను తీసేస్తున్నాను లోపలికి వెళ్ళు అని చెప్పేసి లియోన్ దగ్గరికి పంపిస్తాడు అయితే లియోన్కి ఒక కళ వస్తుంది ఆ పాప తన కళలో కనిపిస్తుంది ఇలా కనిపించిన తర్వాత బయటికి వెళ్ళి చూసేసరికి ఎవరూ ఉండరు ఇలా అయిపోయిన తర్వాత మార్నింగ్ అవుతుంది షింజు తను ముఖం కడుక్కుంటూ ఉంటాడు అప్పుడే హంగ్జు వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అయితే ఇంతకుముందు షింజు హంగ్జు దగ్గర వర్క్ చేసేవాడు కానీ కాకపోతే తను అస్సలు బాగా చూసుకోవట్లేదు అని చెప్పేసి లియోన్ దగ్గర తలదాచుకున్నాడు అయితే ఇప్పుడు నన్ను ఏమి చేయకండి అని చెప్పేసి చింజు హంగ్జుని అడుగుతు అడుగుతాడు ఇలా అడిగిన తర్వాత ఇక మరొక వైపు లియోన్ మరియు లీరంగ్ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తూ ఉన్న తర్వాత అదే టైంలో హంగ్జు ఎక్కడికి వెళ్తూ నేను పని ఉంది అని చెప్పేసి చెప్తుంది తను ఎవరు అంటే తను చాలా చాలా సంవత్సరాల క్రితం మేము ఫ్రెండ్స్లే అని చెప్పేసి లియోన్ అంటాడు ఇలా అన్న తర్వాత ఇక మరొక వైపు ఇప్పుడు హంగ్జు మ్యూయోంగ్ని కలవడానికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత తనకి ముయోంగ్ ఒక ఫ్లవర్ బొకేని ఇస్తాడు ఇచ్చిన తర్వాత నేను ఒకటి ఇంట్రెస్టింగ్గా చూడాలనుకుంటున్నాను ఒకసారి లియోన్ని బయటికి రమ్మను అన్న తర్వాత సరే అని చెప్పేసి లియోన్ని బయటికి రమ్మని అంటుంది ఇలా అన్న తర్వాత మరొక వైపు లియోన్ వస్తాడు ఇలా బయటికి వచ్చిన తర్వాత సడన్గా తనకు ఏమీ కనిపించకుండా బ్లాక్ అయిపోతుంది టోటల్ డార్క్నెస్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత తన కండ్లలో ఏమీ కనిపించదు కానీ మరొక వైపు హంగ్ జుకి ఏమైంది అని చెప్పేసి అనుకుంటారు బ్లర్ బ్లర్ అవుతూ ఉంటుంది లియోన్కి తన కళ్ళు మొత్తం బ్లాక్ కాస్త టోటల్ వైట్గా మారిపోతాయి టోటల్ తనకి ఏమీ కనిపించదు అయితే ఏం జరుగుతుంది అని చెప్పేసి హంగ్జు అనుకుంటుంది ఇలా అనుకున్న తర్వాత లియోన్ కింద పడిపోతాడు పడిపోయిన తర్వాత అదే టైంలో మ్యూయంగ్ వచ్చేసి లియోన్ని కోసేద్దాం అనుకుంటాడు అప్పుడే హంగ్ జూ తనని కాపాడుతుంది నువ్వు ఇంకా తనని ప్రేమిస్తున్నావు అప్పట్లాగనే అని చెప్పేసి మీ తన మనసులో అనుకుంటాడు అయితే ఇప్పుడు షిన్జు వచ్చేసి లియోన్కి కళ్ళు కనిపిస్తున్నాయా లేవా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇక మరొక వైపు ఎవరైతే ఐ డిమన్ ఉందో తన అక్కడికి ఉంటుంది తనతోటే ఇలా ఉన్న తర్వాత అదే టైంలో హంగ్ జూ వస్తుంది నువ్వు ఐడి మన్ని తీసుకొని వచ్చావా తను కళ్ళు ఎవరిది చూసినా కదా పోతుంది ఆయన నీకు ఎందుకు అని చెప్పేసి హంగ్జూతో హంగ్ జూ అంటుంది మ్యూయంగ్తో ఇలా అన్న తర్వాత మీకు డిస్కంఫర్ట్ ఉండదు అని చెప్పేసి ఈ గుడ్డ కడుతున్నాను అని చెప్పేసి తనకి ఒక క్లాత్ని కడతాడు షింజు ఇలా కట్టిన తర్వాత అయితే తనకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పేసి షింజు చెప్పి వెళ్తాడు లీరంగ్ తనకి ఇంకా ఫుడ్ని తినిపిస్తాడు ఇలా తినిపించిన తర్వాత ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో అని చెప్పేసి లీర లియోన్ చూస్తూ ఉంటాడు ఇలా అయిపోయిన తర్వాత మరొక వైపు ఇప్పుడు ఎన్వూ వాళ్ళ నాన్న ఒక గిఫ్ట్ని ఇవ్వబోతున్నాడు జపనీస్ ఎంపరర్కి దాని గురించి స్పీచ్ని తయారు చేస్తాడు ఎన్యుకు అస్సలు నచ్చదు ఇలా నచ్చకపోగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అయితే లీరంగ్ ట్రైనింగ్ మొత్తం అయిపోతుంది ఇక అలా అయిపోయిన తర్వాత హంగ్ జూ వస్తుంది లియోన్తో చెప్తుంది నువ్వు నాతో కలిసి ఉంటావా అని చెప్పేసి అడుగుతుంది మళ్ళీ ఒకసారి ఇలా అడిగిన తర్వాత తన పైన తనని బలవంతంగా కిస్ చేసుకోవాలి అనుకుంటుంది ఇలా అయిపోయిన తర్వాత లియోన్ మళ్ళీ తనని కిందికి పడసి నేను ఒక ఫాక్స్ని తన మేట్ని అస్సలు వదిలేను అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత సరే నేను కూడా ఒక పని చేస్తాను అని చెప్పేసి అందరూ హోటల్ నుంచి తన గెస్ట్ హౌస్ నుంచి అందరినీ బయటికి పంపిస్తుంది ఏంటి అంటే లియోన్కి కళ్ళు పోయాయని చెప్పేసి అందరికీ అంటే డీమన్స్ అందరికీ తెలిసేలాగా చేస్తుంది ఆ రోజు రాత్రి అందరూ లేరు కాబట్టి లియోన్ బయటికి వచ్చిన వెంటనే ఒక వ్యక్తి అంటే డీమన్ బయటికి తీసుకొని వస్తాడు ఆ తర్వాత మిగిలిన డీమన్స్ అందరూ కలిసి లియోన్తో ఫైట్ చేసుకుంటూ ఉండ ఉంటారు ఇలా ఉన్న తర్వాత అయితే లియోన్ ఆల్రెడీ కళ్ళు లేకున్నా సరే ఫైట్ చేయడం తనకు తెలుసు కాబట్టి ఫైట్ చేసుకుంటూ ఉంటారు మరొక వైపు ఇప్పుడు రంగ్ మరియు షింజు ఇద్దరూ కలిసి ఒక షామన్ పనులు చేయడానికి వెళ్తారు మంత్ర మంత్రాలు చేయడానికి ఇలా వెళ్ళిన తర్వాత ఇలా తిరిగి చే చేయొచ్చు ఎలాగైనా లియోన్ కండ్లు బయటికి వస్తాయి అని చెప్పేసి షింజు అంటాడు మీరు ఎట్టి పరిస్థితిలో ఈ ప్రొసీజర్ అయిపోయినాక వెనకకు తిరగకండి అని చెప్పేసి షింజు వెళ్ళిపోతాడు మరొక వైపు ఇక్కడ ఫైట్ కొనసాగుతూనే ఉంటుంది అయితే తను ఆల్రెడీ ఏ ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయో తెలుసు కాబట్టి తను అలా వెళ్తాడు అయితే అలా వెళ్ళిన తర్వాత ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ స్టాచ్యూని విరగొడతాడు సార్ దాంతో కరెంట్ మొత్తం పోతు అంటే అక్కడ ఉన్న లైట్స్ మొత్తం పోతాయి ఇలా పోయిన తర్వాత అయితే ఇలా అయిపోయిన తర్వాత మ్యూ వదిలేసి వెళ్తుంది నీకు నచ్చినట్టు చేసుకో అని చెప్పేసి హంగ్జు వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక మరొక వైపు ఇప్పుడు స్నేల్ బ్రైడ్ దగ్గర ఇప్పుడు మెర్మేడ్ ఉంది కదా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే నేను లవ్ ఎస్ ఫస్ట్ సైడ్ నేను లీరంగ్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి మెర్మేడ్ చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత నీకు తెలుసా లీరంగ్ కూడా హాఫ్ బ్లేడే నీలాగానే తనకు చాలా ఎక్కువగా గాయాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది ఇక మరొక వైపు ఇప్పుడు ఎన్వో వచ్చేసి బాంబ్ రాబోతుంది చైనా నుంచి సో జాగ్రత్తగా ఉంచండి అని చెప్పేసి చెప్తుంది ఇలా చెప్పిన తర్వాత ఇక మరొక వైపు ఇక్కడ ప్రొసీజర్ మొత్తం స్టార్ట్ చేస్తారు లీరంగ్ కూడా స్పృహ తప్పి పడిపోతాడు ఇక్కడ షింజుని కూడా పడిపోయేలాగా చేస్తాడు మ్యూయాంగ్ అయితే ఇలా అయిపోయిన తర్వాత నువ్వు ఒక్కని వెలియోను ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటారు ఇక మరొక వైపు హంగ్జు వెళ్ళి ఆంటీ దగ్గరికి వెళ్తుంది అంటే లియోన్ వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళి ఐస్ హెల్కి వెళ్ళు అన్న తర్వాత మ్యూయాంగ్ని మీరే రిలీజ్ చేశారా అంటే మ్యూయంగ్ తను ఏదైతే మౌంటైన్ని పరిపాలిస్తున్నాడో రక్షిస్తున్నాడో దాంట్లో ఉన్న జంతువుల్ని అన్నిటినీ నాశనం చేశాడు అలాంటి వా నేను క్షమించుతాను అనుకున్నావా అని చెప్పేసి ఆంటీ అంటుంది ఇలా అన్న తర్వాత హంగ్జు వెళ్ళిపోతుంది ఇక మరొక వైపు ఇక ఫైట్ చేయాలి అనుకుంటాడు లియోన్ అప్పుడే ఒక ఆరో వస్తుంది ఇలా ఆరో వచ్చిన తర్వాత దానిలో మొత్తం ఎక్కడికి రావాలో అని చెప్పేసి అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ని అక్కడ ఎవరు లేకుంటే ఉంటే ఒక చిన్న పాప ఆ చిన్న పాప ఎవరో కాదు ఆ ఆయ డిమనే ఆ కండ్ల డిమన్ దగ్గరికి అడ్రెస్తో వెళ్ళాలి అనుకుంటారు మరొక వైపు షింజుని మరియు లీరంగ్ ఇద్దరిని కలిసి ఒక బాయిలో పడేస్తారు కట్టి ఇలా కట్టి పడేసిన తర్వాత అయితే లియోన్ని తీసుకొని ఆ కన్నడి డీమన్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత అక్కడ మ్యూయం కావాలనే సరే తన బాణాలతో తనకి ఎక్కువ పెడుతూ ఉంటాడు కావాలనే మిస్ అవుతాడు జస్ట్ కొంచెం తాకేటట్టు మాత్రమే చేస్తూ అయితే లియోన్కి కూడా అర్థమవుతుంది కావాలని నాతో ఆడుకుంటున్నాడు అన్న తర్వాత తను కత్తిని అయితే ఓకే ఇక నా కత్తిని తీసుకో అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత కావాలని పంపించి తండర్ని పడిపోయేలాగా చేస్తాడు ఇలా పడిపోయిన వెంటనే మ్యూయోన్కి చాలా ఎక్కువగా గాయాలవుతాయి అది నీకు లైట్నింగ్ రాడ్ నీకు ఎక్కువ షాక్ రావాలి అని చెప్పేసి చెప్తాడు ఇక మరొక వైపు ఇప్పుడు లీరంగ్ కా ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి మెర్మెట్ గడికి తెలుస్తుంది ఎందుకంటే తన స్కిన్ పార్ట్ కూడా లీరంగ్ దగ్గర ఉంది కాబట్టి ఇక మరొక వైపు ఇక ఆ కండ్ల డీమాన్ చెప్తుంది నువ్వెందుకు రాలేదు నాకు అవసరమైనప్పుడు నేను నిన్ను పిలిచాను తెలుసా అని చెప్పేసి చెప్తుంది అయితే నా పేరు చెప్పు నా రియల్ అయిన పేరు చెప్పు అలా అయిన తర్వాత నా నిజమైన పేర అని చెప్పేసి లియోన్ అనుకుంటాడు లియోన్ వెంటనే ఒక గతంలోకి వెళ్తాడు లియోన్ గతంలోకి వెళ్ళిన తర్వాత తను మౌంటైన్ గాడ్గా ఉన్నప్పుడు ఒక చిన్న పాప ఒక ఫిష్ని కాపాడుతుంది కాపాడిన తర్వాత ఆ ఫిష్ చాలా వ్యాలబుల్ కాబట్టి లియోన్ ఒక గంటని విచ్చి నీకు కావాల్సింది కోరుకో ఒక్కసారి నిన్ను కాపాడడానికి ఖచ్చితంగా నేను వస్తాను అని చెప్పేసి చెప్తాడు ఇలా చెప్పిన తర్వాత లియోన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపకి ట్విన్ ఉంటారు ఇలా క్విన్ని ఒక దగ్గరికి వెళ్ళి తనని డెవిల్ చేస్తూ ఉంటే ఏ పాపనైతే పాండ్లో ఒక ఫిష్ని పెట్టిందో లియోన్ కాపాడుతానని ప్రామిస్ పెట్టాడో ఆ పాపనే వెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత ఒక సమాధిలో తనని బంధించుతారు తనని డీమన్గా చేస్తారు ఆ కండ్ల డీమన్గా నన్ను ఎవరు రక్షించలేరు మీరు చెడ్డవాళ్ళు దేవుళ్ళు ఎవరు లేరు మౌంటైన్ గార్డ్ నన్ను రక్షించు అని చెప్పేసి తను చెప్తూనే ఉంటుంది చాలా సంవత్సరాలుగా అయితే నువ్వు ఎందుకు రాలేదు నేను నిన్ను పిలుస్తూనే ఉన్నాను అని చెప్పేసి అన్న తర్వాత అయితే నేను అప్పటికి మౌంటైన్ గార్డ్ని కాదు నీ పేరేంటంటే నీ పేరేంటంటే నీ పేరు ఇది అని చెప్పేసి తన పేరుని చెప్తాడు ఇలా ఆ పాప పేరు చెప్పిన వెంటనే ఆ పాప కళ్ళు నార్మల్గా అవుతాయి నన్ను క్షమించు నన్ను క్షమించి ఇన్ని రోజుల తర్వాత వచ్చినందుకు అంటే ఇప్పుడైనా వచ్చి రక్షించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి తను మాయమైపోతుంది అక్కడి నుంచి ఇలా మాయమైపోయిన తర్వాత అయితే వెళ్ళి ఆ బావి నుంచి షింజుని బయటికి తీస్తాడు ఇక మరొక వైపు ఆ మెర్మేడ్ వచ్చేసి లోపలికి పడిపోయిన లీరంగి కూడా బయటికి తీసుకొని వస్తుంది ఇలా బయటికి తీసుకొని వచ్చేటప్పటికి తనకి కిస్ చేసి మొత్తం ప్రాణాలని మళ్ళీ ఊపిరి వచ్చేలాగా చేస్తుంది అప్పుడే మనకి హంగ్జుని చూపెడతారు ఒకటే రోజు లియోన్ మరియు మ్యుయోంగ్ ఇద్దరూ వచ్చారు అని చెప్పేసి ఏదో తేరాగా ఉంది అని చెప్పేసి అనుకుంటుంది మరొక వైపు మ్యుయంగ్ అనుకుంటాడు నీకు కావాల్సిన వాళ్ళు ఎవరిని ఉంచను అలాగే నిన్ను ఇక్కడ ఉండేలాగా చేస్తాను నైన్టీన్ థర్టీ ఎయిట్లోనే అని చెప్పేసి మ్యుయంగ్ అనుకుంటాడు అయితే లియోన్ అనుకుంటాడు నేను ఇక్కడ లేకపోయినా సరే తనకి లీరంగ్ని చూడడానికి ఎవరో ఒకరు ఉండేటట్టు చేస్తాను అని చెప్పేసి తను అనుకుంటాడు సో ఇప్పుడు ఏం జరగబోతుంది లియోన్ గెలుస్తాడా హంగ్జు గెలుస్తుందా మీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్